గుంటూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇప్పటికే నేర నిర్ధారణ చేసిన ప్రత్యేక న్యాయమూర్తి మధ్యాహ్నం నిందితుడికి ఉరిశిక్ష ఖరారు చేసి తీర్పునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రమ్య హత్య కేసులో ఎలాంటి తీర్పు వస్తోందనని అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా రమ్య తల్లిదండ్రులు మాట్లాడుతూ రమ్యకు జరిగిన ఘోరం ఎవ్వరికీ జరగకూడదు, ఈ ఘటనపై రాజకీయ పార్టీలు సైతం ఆందోళన చేశాయి, సీసీ కెమెరాలు నమోదైన హత్య దృశ్యాల ఆధారంగా శశికృష్ణను 24 గంటల్లోనే నరసరావుపేట సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు 36 మందిని విచారించి 15 రోజుల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేశారు. ప్రత్యేక కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్ శారదామణి 28 మందిని విచారించగా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రామ్ గోపాల్ వద్ద సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. హత్య కేసులో కీలకమైన సీసీటీవీ వీడియోను పరిశీలించిన న్యాయమూర్తి ఇరు వర్గాల వాదనలు విని ఈ నెల 26న విచారణ పూర్తి చేశారు. సుమారు 9 నెలల విచారణ చేసిన ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది. అంటే ఆశించిన మేర న్యాయం జరిగింది అని భావించొచ్చా? అంటే మెయిన్ పార్టీ మీరు ఆశించారు, కేవలం మీ హత్య కేసులో మీ పాప చనిపోయింది, అంటే హైకోర్టు ధర్మాసనం కూడా చెప్పింది కొద్దిసేపటి కింద, మీరు ఆశించిన మేర న్యాయం జరిగింది అని భావిస్తున్నారా? నేను ఆశించినట్టు న్యాయం జరిగింది. అంటే పోలీసు అధికారులు దీని విషయంలో సాక్ష్యాధారాలను కూడా న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు, పోలీసులకు ఏం చెబుతారు? జిల్లా పోలీసు యంత్రాంగానికి ఏం చెప్పవచ్చు? వాళ్ళు నా అమ్మాయి నా పిల్ల చనిపోయింది, వెనకే ఉన్నారు సార్, ఎస్పీ గారు కానీ మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం ఇప్పుడు కూడా నన్ను అంతగా దగ్గరుండి చూసుకుంటున్నారు. చూసుకున్నట్టు మాత్రం ఈ హత్య కేసులో గతంలో హోంమంత్రి సుచరిత గారు ప్రవేశపెట్టారు, దేనికి దీని గురించి మాత్రం భద్రత కల్పించాలని చెప్పేసి బాధితురాలు కూడా గతంలో చెప్పడం జరిగింది. అంటే ఓవరాల్ గా చూసుకున్నట్టు హోంమంత్రి కూడా అంటే ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు? ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. సార్ దిశ చట్టం ఎలా నమ్ముతారు? అంటే మీ పాప చనిపోయింది గతంలో కూడా చూసుకున్నట్టే ఇప్పుడు ప్రభుత్వం మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందా? చనిపోయిన తర్వాత కూడా చూసి చూడనట్లు వస్తుందా? ఎలా భావించాలంటారు? లేదండి, అన్ని దగ్గర ఉండి వాళ్ళే చూసుకుంటున్నారు సార్ గవర్నమెంట్. ఇలాంటి సంఘటన జరగకుండా ఇలాంటి శిక్ష 4-5 దగ్గర పడితే గానీ ఇంకో ఆడపిల్లలకి న్యాయం జరిగిద్దని నమ్ముతున్నారు. ఏ సార్ మమ్మల్ని నెగ్లెక్ట్ చేయలేదు, మేము వెళ్ళి కలిసినప్పుడు కానీ లేకపోతే సార్ మాకు ఇది సార్ బాధ, వాడికి ఏమంటారో ఎలా అంటారో ఏ తీర్పిస్తారో అనేది మేము కలిసిన ప్రతి ఒక్కసారి మాకు లోన ధైర్యం చెప్పారు, మీకేం కాదమ్మా ప్రభుత్వం అంతా మీ సైడ్ ఉంది అని చెప్పేసి చాలా ధైర్యంగా చెప్పారు. సో థ్యాంక్ యూ, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ చెప్తాను ప్రతి ఒక్కరికి. ఇంకా ఏ ఆడపిల్లకి ఇలా జరగకుండా వాళ్ళని చూసుకోమని చెప్తాను. అఫ్కోర్స్ వాళ్ళు ప్రతి ఒక్కరిని అంతే ట్రీట్ చేస్తున్నారు, ఏ ఆడపిల్లకి ఏం కడగకూడదని. అంతే సార్, థ్యాంక్ యూ. పోలీస్ పెట్టింది ఎఫర్ట్ ప్లస్ మన కోఆపరేషన్ ఫ్రమ్ ప్రాసిక్యూషన్ సైడ్, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ సైడ్ నుంచి మనకేం ఒక టోటల్ టీమ్ వర్క్ వల్ల ఇది మనకే మన కోరికింది. ఇదే జడ్మెంట్ మనం కోరాము. వి రిక్వెస్టెడ్ వి ప్లీడెడ్ విత్ ది కోర్ట్ దట్ దిస్ కేస్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్ డెత్ పెనల్టీ ఇవ్వాలి, డిజర్వ్ డెత్ పెనల్టీ. సో బేస్డ్ ఆన్ ది ఎవిడెన్స్ మనం ఏమేమి సాక్షులు పెట్టామో ఎవిడెన్స్ పెట్టామో దాని ప్రకారం ఆనరబుల్ కోర్ట్ కూడా డెత్ పెనల్టీ ఇవ్వడం జరిగింది. సాధారణంగా తీర్పు అంటే నేరం జరిగిన దగ్గర నుంచి తీర్పు రావడానికి చాలా టైం పడుతుంది, కానీ ఈ కేసులో నేరం జరిగిన దగ్గర నుంచి కూడా తీర్పు వచ్చేంత వరకు మీరే ఒక అధికారిగా ఉన్నారు, ఏ విధంగా చూడాలి దీన్ని? అంటే చూడండి, ఇది దిస్ ఇస్ నాట్ జస్ట్ మై వర్క్, ఇట్ ఈస్ ద విజన్ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ క్రైమ్ అగేన్స్ట్ హ్యూమన్ మీద బాగా సీరియస్ ఉంది. సీఎం గారు గవర్నమెంట్ వాళ్ళు ఒక విజన్ ఉంది, ఒక దిశాస్ఫూర్తితో ఈ కేసు తీసుకోవడం జరిగింది, డిఎస్పీకి కూడా ఇవ్వడం జరిగింది దిశా డిఎస్పీకి ఇన్వెస్టిగేషన్. సో త్వరగా వితిన్ 1 వీక్ ఫైల్ చేసి ఛార్జ్ షీట్, కోర్టులో కూడా ట్రయల్ డేట్స్ ఎక్స్పెక్టెడ్ చేసి ఈరోజు దానికి రిజల్ట్ మీరు చూడొచ్చు. అంటే మీరు వేసిన సెక్షన్స్ 302 కావచ్చు, ఎస్సీఎస్టీ యాక్ట్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన మీరు కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ఏదైతే ఉందో చాలా కీలకంగా మరింది. అంటే ఎవిడెన్స్ కలెక్షన్స్లో ఏ విధంగా పనిచేస్తారు? అదే ప్రెస్ మీట్ పెడుతున్నాము, అందులో డీటెయిల్గా అందరితో మనం చేస్తాము 4 o'clock.